Hello, this is Sidhu Jonal Gadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Namaste, welcome to Hit TV. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై మాజీ ఎంపీ ఉండపల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు. ఇవాళ ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించుకోవాలని ఉండపల్లి కోరారు. అయితే సీఎం జగన్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు బీజేపీకి పూర్తిగా సరెండరయ్యారని ఘాటు విమర్శలు చేశారు. కనీసం ఎన్నికల ముందనే ఏపీకి జరిగిన అన్యాయంపై అవిశ్వాస తీర్మానంలో భాగంగా జరిగే చర్చలో మాట్లాడాలని ఆయన సూచించారు. రాష్ట్ర విభజనపై సిడబ్ల్యూసీ తీర్మానం చేసి నేటికి పదేళ్లు పూర్తయిందని గుర్తు చేశారు. ఏపీ విభజన జరిగి పదేళ్లు గడిచినా విభజన హామీలు ఇప్పటి వరకు అమలు కావట్లేదని తప్పుబట్టారు. టీడీపీ వైసీపీలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని ఆరోపించారు. అవిశ్వాస తీర్మానంలో ఏపీ ఎంపీలు గట్టిగా మాట్లాడాలని కోరారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏపీ ఎంపీలు అవిశ్వాసం పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ ఎంపీలు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదన్నారు. అవిశ్వాసంలో మాట్లాడమని ఎందుకు అంటున్నారని ఆయన నిలదీశారు. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తుందని తెలిసినా ఎందుకు నిలదీయలేకున్నారని ఆయన ప్రశ్నించారు. కేంద్రం చెప్పినట్టు వింటే ఇష్టానుసార రీతిలో నిధులు విడుదల చేస్తున్నారన్నారు. ఏపీకి రావాల్సిన రెవెన్యూ డెఫిసిట్ 4,117 కోట్లు మాత్రమే అని కేంద్రం మొదటి నుంచి చెబుతూ వస్తుందన్నారు. అయితే ఇటీవల 10,000 కోట్లు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. సీఎం వైఎస్ జగన్ మాత్రం రెవెన్యూ లోటు కింద కేంద్రం నుంచి 35,000 కోట్లు రావాలని అడుగుతున్నారన్నారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. Please download the app now. Download the app now.